జన్మభూమిని కన్న తల్లిని మరువకూడదు అనే సామెతను నిజం చేస్తూ అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆయన విద్యాభ్యాసం చేసిన శ్రీరామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో దానిని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం నుండి 3,29,30,000 మంజూరు చేయించి ఆధునిక పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దేనవస్థలో ఉండి శిథిలమైన పాఠశాల గురించి పట్టించుకున్న వారు కరువయ్యారు. తనకు విద్యను అందించిన పాఠశాలకు ఉన్న దుస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే అధునాతనముగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండేలాగా నిర్మించే విధంగా మంజూరు చేయించారు. ఈ శంకుస్థాపన మహోత్సవంకు ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ఎమ్మెల్యే దంపతులచే భూమి పూజ జరిపి పని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజున నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు ఈ పాఠశాల విద్యాభ్యాసం వలనే సాధ్యపడిందని, నాలాగే చాలా మంది ఈ ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి పాఠశాల అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావించి కొత్త బిల్డింగ్స్ కట్టిస్తున్నానని, ఇంగ్లీష్ మీడియం కూడా అభివృద్ధి చేస్తున్నాము కనుక అందరూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి గ్రామ కమిటీ పెద్దలు సబ్బేళ్ల అమ్మిరెడ్డి, సత్తి రాంబాబు, నల్లమిల్లి మురళి, విద్యార్థులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. శాంక్షన్ చేయిస్తానని గత ప్రభుత్వంలో అన్నారు, వచ్చాక కూడా మీరు వచ్చాక కూడా అన్నారు. ఇప్పుడు దాని గురించి మొన్న సౌత్ సెంట్రల్ జీఎం గారికి ఇది ప్రతిపాదన తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ రైల్వే మినిస్టర్ గారికి కూడా ఈ యొక్క అప్డేషన్ కూడా గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. వారు ఇన్ రైటింగ్ కూడా మనకి లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు స్టేట్ గవర్నమెంట్ ద్వారా మాకేం అభ్యంతరం లేదు, మీరు నిధులు సమకూరిస్తే మేము చేస్తామని, కానీ అది కాకుండా మళ్ళీ మేము ఎపీలకి వెళ్ళి మళ్ళీ మేము పెట్టడం జరుగుతుంది. ఒకవేళ 50-50 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా చేసేటట్టు కానీ, లేకపోతే మీరే రైల్వే డిపార్ట్మెంటే బేర్ చేసేటట్టు వారికి కూడా చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా నేను ఎట్లాగా టూరిజం ట్రాన్స్పోర్ట్ కమిటీలో ఉన్నాను కాబట్టి రైల్వేకి కూడా కొంత అనుసంధానం ఉంటుంది, స్టాండింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైతే అనపర్తి నియోజకవర్గం కల ఉందో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాన్ని కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను కంప్లీట్.